ఆర్యవైశ్యులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులకు అన్ని విషయాల్లో అధిక ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి బాదం మధు, వాణిజ్య విభాగం రీజనల్ కోఆర్డినేటర్ పెద్ది రత్నజీలు, వైకాపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య నాయకురాలు నాళ మాండాళ్ళు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణకి ఒక ఈబీసీ స్కీము చూసుకుంటే 40 సంవత్సరాలు నిండిన ఆర్యవైశ్య మహిళలకు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. దరిదాపు 60,000 పైచిలకు ఆర్యవైశ్యుల మహిళల అకౌంట్లో 1,000 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. ఓన్లీ ఆర్యవైశ్యుల మహిళల అకౌంట్ ఉదాహరణకి ఒక స్కీమ్ చూసుకుంటే ఈ విధంగా ఆర్యవైశ్యులకి ఎంతో ఉపయోగపడతా ఉంది. ఎక్కువ ఐటీ చిన్న చిన్న వ్యాపారంలో చిన్న చిన్న ఐటీ కడతా ఉంటారు ఆర్యవైశ్యులు. 8 లక్షలు ఐటీ కట్టినా కానీ ఈరోజు విదేశీ విద్యకి ఎలిజిబుల్ ఇచ్చారు. ఐఎస్ నాకు తెలిసి రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు కూడా ఎక్కువ విదేశీ విద్య లబ్ధి పొందారు. మనకి ఆరోగ్యశ్రీ కార్డు కూడా 5 లక్షల వరకు ఐటీ కట్టిన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే పరిస్థితుంది. దాంట్లో కూడా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఐటీ కట్టిన వారికి కూడా ఎలిజిబుల్ అయ్యే పరిస్థితి. ముఖ్యంగా ఈ విధంగా ఆర్యవైశ్యుల పట్ల, వ్యాపారస్తుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇంకా మీ అందరికీ తెలుసు, ఈ వేదిక మీద ఉన్న వైశ్యులందరికీ కూడా ఇక్కడ స్థానిక ఈ జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా తలా ఒక 10 గుడి చైర్మను, బోర్డు నెంబరు, ఏఎంసీ డైరెక్టర్లు ఇవ్వటం జరిగింది. ఆర్యవైశ్యులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి టైంలో కానీ ఇంతకుముందు కానీ మనం ఉదాహరణకు ఒక టీడీటీ బోర్డు చూసుకుంటే ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుడికి టీడీటీ బోర్డులో స్థానం కల్పించిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో ఒక ఆర్యవైశ్యుడికి, ఆంధ్రాలో ఒక ఆర్యవైశ్యుడికి, 2వ టర్మ్లో కూడా తెలంగాణ నుంచి ఒక ఆర్యవైశ్యుడికి, ఆంధ్ర నుంచి ఒక ఆర్యవైశ్యుడికి, 3వ టర్మ్ కూడా ఇంకో ఆర్యవైశ్యుడు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం జరుగుతుంది. ఇంకా స్టేట్ సంబంధించి అయితే నెల్లూరు అర్బన్ డెవలప్మెంటు, పల్నాడు అర్బన్ డెవలప్మెంటు, ఎన్విరాన్మెంట్ కార్పొరేషను, ఆర్టీఐ కమిషనరు, అంటే ఇట్లా వైశ్య కార్పొరేషన్, ఇలా ఎన్నో పదవులు, పెద్ద పెద్ద పదవులు కూడా ఆర్యవైశ్యుడికి ఇవ్వటం జరిగింది.